ఈ రోజు మనం ఈ వీడియోలో మూవీ మైక్రో డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఆల్రెడీ తమ్ములలో ప్రసన్నవదనం మైక్రో డీటెయిల్స్ అని ఉంది కదా అది చూసే వచ్చాం కదా మళ్ళీ అదేదో ఏదో కొత్త విషయం లాగా రిపీట్ చేసి మరి చెప్పాలా సినిమాని ఇంకా ఎవరైనా చూడని ఉంటే చూసిన తర్వాత మన వీడియోని చూడటానికి ప్రయత్నించండి సినిమా అయితే బాగుంటుంది మరి తోపు తురుమని కాకపోయినా మొత్తం సినిమా చూసాక వర్త్వాచ్ అనే ఫీల్ అయితే మీకు ఇస్తుంది చాలా మిస్టేక్స్ ఉంటాయి మూవీ మొత్తం అవన్నీ ముందు ముందు వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ టు ఫస్ట్ డీటెయిల్ సూర్యకి యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చే ఈ డాక్టర్ చెప్పే డిసార్డర్స్ని సూర్య ఫస్ట్ టైం ఏసీపీని కలిసినప్పుడు చూపించే తన మెడికల్ సర్టిఫికేట్లో చూడొచ్చు నెక్స్ట్ సేమ్ సీన్లో డాక్టర్ ల్యాప్టాప్లో టైం వచ్చేసి సేమ్ ఉంటుంది ట్వెల్వ్ థర్టీన్ ఏఎం అని ఆ ఎంటైర్ సీన్ అంతా అదే టైం ఉంటుంది మేబీ కంటిన్యూషన్ ఫీల్ కోసం అలానే ఉంచి ఉంటారు నెక్స్ట్ సీన్లో బైక్ అతను వచ్చి సూర్య కార్కి డ్యాష్ ఇస్తాడు అయితే మీరేమనుకుంటారు ఏం కల ఏం కలె జస్ట్ గుద్దాడంతే అనుకుంటారు బట్ అలా అనిపించలేదు ఏదో జరిగిందని అబ్జర్వ్ చేస్తే ఈ కార్ నెంబర్ ప్లేట్లో టూ నెంబర్స్ బ్రేక్ అయ్యేది ఈ సీన్లోనే ఈ సీన్లో సూర్య విఘ్నేష్ మాట్లాడే ముందు తను విఘ్నేషో కాదో అని తన హెయిర్ కలర్ వైపు ఒక లుక్ ఇచ్చి తను విఘ్నేష్ అని కన్ఫామ్ చేసుకున్నాకే మాట్లాడతాడు అబ్జర్వ్ చేయండి ఒకసారి నెక్స్ట్ ఈమె తన పాప రేడియో మిర్చిలో స్టోరీ చెప్తున్నప్పుడు ఎందుకు ఇంత మిస్ అవుతుందంటే తన సరోగసి కోసం వాళ్ళ ఇంటిని వదిలి ఏసీపీ వాళ్ళ ఇంటికి వచ్చింది కాబట్టి సో ఈ క్లిప్ ఏసీపీ వాళ్ళ ఇంట్లోదే ఈ సీన్ అంతా నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే రోజు జరిగింది కదా ఆ రోజు నైటే మర్డర్ జరిగేది మనకి ఈ మూవీ అంతా సినిమాలో జరిగే డేట్స్ గురించి అంత క్లారిటీ ఉండదు ఈ మూవీ అంతా జరిగేది నవంబర్ మంత్ లో బట్ ఇక్కడ ఇంట్లో క్యాలెండర్ లో ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అని ఉంటుంది అండ్ సూర్యకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాడీ స్కానింగ్ చేసేటప్పుడు మానిటర్ లో ఇక్కడ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అని ఉంటుంది బట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లేటర్ అని చెప్తారు కానీ ఆ తర్వాత కూడా ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీనే నే రన్ అవుతూ ఉంటుంది ఈ మెడికల్ సర్టిఫికేట్ లో చూసుకున్నట్లయితే సూర్య యాక్సిడెంట్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ లో అని ఉంటుంది ఇలా ఎలా పడితే అలా ఉంటాయి డేట్స్ మూవీ అంతా ఇలాంటి సినిమాలో డేట్స్ ఏ కీ రోల్ పోషిస్తాయి కానీ మూవీ టీం వాటి మీద అసలు ఫోకస్ చేయలేదు బట్ వాళ్ళు తీసిన దాంట్లోనే మనకు డేట్స్ మీద క్లారిటీ ఇవ్వచ్చు ఎలా అంటే సేమ్ డ్రెస్ మెయింటైన్ చేస్తే కంటిన్యూస్ ఫీల్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిల్డ్రన్స్ డే రోజే చూసుకుంటే హీరోది రేడియో మిర్చిలో ఒక డ్రెస్సు బయట ఒక డ్రెస్సు ఇలా ఇన్ని డ్రెస్సులు ఎందుకు బ్రోస్ ఆ డ్రెస్సుల మీద పెట్టిన డబ్బు మూవీ మీద పెట్టాల్సి ఉంది ఓకే సెకండ్ అండి ఇక్కడ సూర్య రూమ్ లో గోడ మీద ఫొటోస్ లో సూర్యాకి మనుషుల ఫేసెస్ ఎలా కనిపిస్తాయో అలానే ఉంటుంది ఈ ఫోటోలో అండ్ ఈ ఫోటోలో కూడా చాలా మంది ఉంటారు బట్ ఫేసెస్ మాత్రం బ్లాంక్ ఉంటాయి నెక్స్ట్ ఇది ఒక మిస్టేక్ మళ్ళీ ఈ సీన్ లో సూర్య కార్ బ్యాక్ సైడ్ లో టూ నెంబర్స్ వరకే కట్ అయి ఉంటుంది నెంబర్ ప్లేట్ బట్ ఈ ఒక్క ఫ్రేమ్ లోనే ఎక్స్ట్రా ఇంకో నెంబర్ కూడా కట్ అయి ఉంటుంది మళ్ళీ ఆ నెక్స్ట్ ఫ్రేమ్ లోనే ఆ నెంబర్ అతుక్కొని ఉంటుంది ఈ సూర్య అడ్రస్ కనుక్కొని ఈ అపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు అది రాంగ్ అడ్రస్ అయి ఉంటుంది మేబీ ఆ అడ్రస్ సూర్యదే ఆ కార్ కొన్నప్పుడు గానీ లేదా ఆ యాక్సిడెంట్ కంటే ముందే కానీ సూర్య ఆ అడ్రస్ లో ఉండి ఉండాలి ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత నుండి సూర్య ఉండేది ఈ రూమ్ లో కాబట్టి ఇదంతా చేసింది ఇద్దరన్న విషయం నేను నీకు ఇంకా చెప్పలేదే ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి చూడు గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది ఐ డి మిస్టేక్ ఓకే ఐఎల్సి గురుగారు ఐఎల్సి ఈ ఇంటర్వెల్ అప్పుడు ఏసీపీ వాటర్ తాగుతుంది అండ్ సూర్య కూడా తాగుతాడు ఇంతకి ఎందుకు తాగుతారంటే ఈవిడేమో ఆమె చేసిన తప్పు బయట వ్యక్తికి తెలిసిందన్న టెన్షన్తో తాగుతుంటే సూర్య ఏమో ఆ మర్డర్ గురించి ఏసీపీకి చెప్పి తన బరువు దించేసుకున్నాడనే ఆనందంలో తృప్తిలో తాగుతాడు ఆ వాటర్ తాగటంలో హీరో ఆ సంఘటన నుండి రిలీఫ్ అయిన విధానాన్ని మనకు చూపించారు ఈ ఇంటర్వెల్ అప్పుడు జరిగే ఈ క్లిప్ నే మనకి క్లైమాక్స్ లో కూడా యాడ్ చేస్తారు దాని అర్థం హీరోకి ఇక్కడ ఏదైతే రిలీఫ్ వచ్చిందో క్లైమాక్స్లో కూడా సేమ్ రిలీఫ్ వచ్చింది ఆ ఇష్యూ సాల్వ్ అయ్యాక అనేది చూపించారు మేబీ ఇంకో ఆల్టర్నేటివ్ సీన్ షూట్ చేయలేదనుకుంటా క్లైమాక్స్ కోసం అందుకే సేమ్ క్లిప్ యాడ్ చేశారు మళ్ళీ ఇది ఇంకో ఎడిటింగ్ మిస్టేక్ యాక్చువల్గా ఇక్కడ సీసీ కెమెరా రికార్డ్ అయ్యింది నవంబర్ ట్వంటీ సెవెంత్ బట్ వెరీ నెక్స్ట్ ఫ్రేమ్లో నవంబర్ ఫిఫ్టీన్త్ అని చూపిస్తారు నెక్స్ట్ ఈ సీన్లో హీరో ఆ ఫోటోని ఎంతలా పరిశీలించి కూడా ఆ ఫోటోలో ఉన్నవాడే గోవిందు రూమ్లో ఆల్రెడీ ఉన్నది గోవిందే అయినా కాదని ఎందుకు ఫిక్స్ అవుతాడంటే గడ్డం వల్ల ఫోటోలో గోవింద్కి ఉన్న గడ్డం వల్ల సరే బియర్డ్ ఉన్న వాళ్ళంతా గోవిందులు అయిపోతారా అంటే ఒక రీజన్ ఉంది ఈ పోలీస్ స్టేషన్ సీన్లో గోవింద్ కి గడ్డం ఉంటుంది సో ఈ ఫోటోలో కూడా ఉంది అందుకే అలా ఫిక్స్ అయ్యాడు రియల్లో అయితే ఇప్పుడు గడ్డం లేదు అందుకని రూమ్ లో ఉన్నవాడు గోవింద్ కాదని ఫిక్స్ అయ్యాడు నువ్వు ఇప్పటిదాకా చూపించింది కెమెరా త్రీనే కదరా ఏంటంటే మూవీ ఎడిటింగ్ టైంలో సిసి కెమెరా నెంబరింగ్ ఆర్డర్ తప్పు యాడ్ చేశారు అందుకే ఆ పర్సన్ క్యామ్ వన్ చూయించా అనుకొని క్యామ్ త్రీ చూపించి మళ్ళీ క్యామ్ త్రీ చూపిస్తా అని ఆర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు సో ఇది అతని తప్పు కాదు ఎడిటింగ్ మిస్టేక్

నెక్స్ట్ సీన్లో ఏసీపీ ఆద్య గెటప్లో వస్తుంది సూర్య కూడా ఆద్య అని అనుకుంటాడు అయితే ఏసీపీ జస్ట్ గెటప్లో మాత్రమే వచ్చింది కానీ వాయిస్ మాత్రం తనదే అది కాదు సూర్య వాయిస్ని గుర్తుపట్టలేడు కదా తనకున్న ఫోనోగ్నోసియా డిసార్డర్ వల్ల అందుకని పప్పులో కాలేస్తాడు కానీ మనకు ఆ డిసార్డర్ లేదు కాబట్టి ఫస్ట్ సారి కాకపోయినా రెండోసారి చూసినప్పుడైనా ఆ వాయిస్ ఏసీపీదే అని గమనించాలి నెక్స్ట్ ఈ మూవీలో డేట్స్ మిస్టేక్ ఎడిటింగ్ మిస్టేక్లతో పాటు ఇంకో మిస్టేక్ కూడా ఉంది అది ఏంటంటే హీరోని పోలీసులు వెతుకుతున్నారని తెలిసినా దొరికితే ఏమవుతుందో తెలిసినా కూడా హీ డోంట్ కేర్ రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతుంటాడు రోడ్ల మీదనే సిగరెట్లు తాగుతుంటాడు అన్ని రోడ్ల మీదే ఆ పోలీసులు మరి ఇంత వీకా అన్నట్లు చూపించారు ఎట్లీస్ట్ ఒక ఫేస్ మాస్క్ కర్చిఫ్ కూడా కట్టుకోకుండా తిరుగుతుంటాడు ఈ విషయంలో మూవీ టీం కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది ఈ మూవీకి ఇంకో మెయిన్ పిల్లర్ వచ్చేసి విజయ్ బుల్గాని మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక త్రీ టు ఫోర్ థీమ్స్ రెడీ చేసుకొని వాటిని కరెక్ట్ ప్లేసెస్లో ప్లేస్ చేస్తాడు అండ్ ఉన్న టూ సాంగ్స్ కూడా బాగుంటాయి బేబీ మూవీకి కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్స్ కూడా ఎంత హిట్టో మీకు తెలిసింది సో ఇవి ప్రసన్నవదన మూవీలోని మైక్రో డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ కనుక మీకు నచ్చి ఉంటే ఈ వీడియోని ఇంతవరకు చూసి ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఐ విల్ బీ బ్యాక్ సూన్